ఓం శ్రీ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మనకి దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి దేవి నవరాత్రులు ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆశ్వయుజు శుద్ధ నవమి వరకు జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ అలంకారాలతో అలంకరించి వివిధ పుష్పాలతో పూజించి అలాగే వివిధ నైవేద్యాలనేవి సమర్పిస్తారు అమ్మవారిని పూజించే ఈ తొమ్మిది రోజులనే మనం దేవీ నవరాత్రులుగా అలాగే నవరాత్రులుగా పిలుచుకుంటాము శరదృతువు ప్రారంభంలో రావడం వల్లనే వీటిని నవరాత్రులు అంటాము అమ్మవారు మహిషాసురుడితో ఏకధాటిగా తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదవ రోజున విజయం సాధించారు అమ్మవారు విజయం సాధించిన ఆ శుద్ధ దశమి రోజునే మనం విజయదశమి జరుపుకుంటాము మరి ఈ నవరాత్రుల తొమ్మిది రోజుల్లో మొదటి రోజున అమ్మవారిని ఏ రకంగా అలంకరిస్తారు ఏ రంగు చీరని కడతారు అలాగే ఏవి నైవేద్యాలుగా సమర్పిస్తారు పూజించాల్సిన పుష్పాలు ఏమిటి వచ్చే ఫలితం ఏంటి నక్షత్రం తిథులు ఇవన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము నవరాత్రులలో మొదటి రోజున అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు మొదటి రోజు అమ్మవారి అలంకారం శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ఈ రోజున అమ్మవారు సింహాన్ని అధిష్ఠించి శంఖం చక్రం గద శూలం పాసం మహాకడ్గం పలగ అనే ఆయుధాలను ధరించి అష్టభుజాలతో బంగారు ఛాయ కలిగిన వదనంతో దర్శనమిస్తారు స్వర్ణ కవచాన్ని ధరించిన ఈ తల్లిని ఆరాధించడం వలన శత్రు బాధలన్నీ తొలగించి సకల విజయాలను కలిగిస్తుంది మరి ఈరోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలో కూడా చూద్దాము ఈ రోజు మొదటి రోజు కాబట్టి చాలామంది స్థాపన మరియు విగ్రహ ప్రతిష్ఠ అనేది చేస్తారు కలశస్థాపన చేయాలనుకున్న వారు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ స్థాపన అనేది చేసుకోవచ్చు స్థాపన తరువాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించవచ్చు ఒకవేళ ఈ సమయంలో కుదరని వారు అభిజిత్ ముహూర్తంలో కూడా స్థాపన అనేది చేయవచ్చు అభిజిత్ ముహూర్తం మనకి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో కూడా స్థాపన అనేది చేసుకోవచ్చు ఇక మొదటి రోజు అమ్మవారిని పూజించే పూజా సమయం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది ని నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల ని వరకు పూజ అనేది చేసుకోవచ్చు ఈ సమయంలో కుదరని వారు ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఇక శరన్నవరాత్రుల్లో మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అంటే సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖున సోమవారం నాడు వచ్చింది ఈరోజు నక్షత్రం హస్తా నక్షత్రం ఇక ఈరోజు అమ్మవారికి బంగారు రంగు చీరను ధరింపచేస్తారు అలాగే నైవేద్యాలుగా కట్టె పొంగలి చలిమిడి వడపప్పు పాయసాలను నివేదిస్తారు విజయవాడ ప్రకారం అమ్మవారికి ఏవి చీర రంగును ధరింపచేస్తారో అలాగే ఏవి నైవేద్యాలుగా సమర్పిస్తారో అవే నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు అమ్మవారిని దుర్గాదేవి స్తోత్రాలతోనూ అలాగే దుర్గా అష్టోత్రాలతోనూ పూజించడం ఎంతో మంచిది అలాగే ఈరోజు అమ్మవారిని మందార పుష్పాలతోనూ లేదా పసుపు రంగు పూలతో పూజించడం శ్రేయస్కరం ఇక ఈరోజు అమ్మవారిని పూజించడం వలన మనకు కలిగే ఫలితం శత్రు విజయం అలాగే చాలా ప్రాంతాల్లో అంటే శ్రీశైలం అలాగే ఉత్తరాది ప్రాంతాల్లో అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రిగా కూడా పూజిస్తారు వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మనహవాంచులను తీర్చే మాత శైలపుత్రి మాత ఇక ఈరోజు జపించాల్సిన మంత్రం ఏంటో కూడా చూద్దాము శైలపుత్రి మాత స్తోత్రము వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రి యశస్విని అంటే కుడి చేతిలో త్రిశూలాన్ని వామహస్తంలో పద్మాన్ని వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే శ్రవణం చేసినంతనే విజయోత్సాహం కలుగుతుందని దీని అర్థము మొదటి రోజు ఈ మంత్రాన్ని జపించినంతనే మనకు అన్ని శుభాలు కలుగుతాయి ఓం శ్రీ మాత్రే నమ ఇది ఫ్రెండ్స్ మొదటి రోజు యొక్క పూజా ముహూర్తాలు అలాగే అమ్మవారి యొక్క అలంకారాలు నైవేద్యం చీర రంగు ఇంకా జపించాల్సిన మంత్రం అమ్మవారిని పూజించడం వలన కలిగే ఫలితం అన్ని వివరాలు కూడా మీకు వివరంగా తెలియజేశాను ఇక నా ముందు ముందు వీడియోస్లో కూడా ప్రతిరోజు అమ్మవారిని ఎలా అలంకరించాలి ఏవి నైవేద్యాలుగా సమర్పించాలి అలాగే అమ్మవారికి ఏ రంగు చీరని ధరింపచేయాలి ఏ పుష్పాలతో పూజించాలి వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి మంత్రాలేమిటి నక్షత్రం తిథులు ఇలా మొదలగు అన్ని వివరాలు పూర్తి వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను కాబట్టి నా ముందు ముందు వీడియోస్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు